కూడా నేను కూడా ఎల్పీ స్ట్రీటే, మా ఇల్లు ఇక్కడే ఉండేది, మా అన్న ఇక్కడే ఉండేవారు, పెద్దన్న వాళ్ళు ఇదే మీ విజయపల్లె కలిపి తగ్గకపోతే మనకి ఇక్కడ అంజి నారాయణ కూడా ఇక్కడ కొంతమంది వచ్చి మా వాళ్ళు కొంతమంది పేదవాళ్ళకి ఎదురుకుంటున్నారు సాయం చేస్తే బాగుంటుందని చెప్పితే ఈ కార్యక్రమం చేశారు. ఇంతకుముందు కూడా ఈ కోవిడ్ వచ్చినప్పుడు కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బంది అయినారు, అది ఇంట్లో నడవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంది. రెండు సంవత్సరాలు చాలామంది కూడా చనిపోయారు ఈ కోవిడ్ వల్ల. ఇవంతా మనం బాగుండాలి అంటే భగవంతుల ఆశీర్వాదం ఉండాలి, భగవంతుల ఆశీర్వాదం మీలాంటి వాళ్ళ ఆశీర్వాదం. వాళ్ళు చెప్పారు ఆడపిల్లలు ఇచ్చారు, నాకు ఆడపిల్లే లేదు, నాకు ఇబ్బంది ఇద్దరు మొత్తం అయితే కోటలు ఉంటారు వాళ్ళే మన ఆడపిల్లలు. మనమేమంటే ప్రతి పేదవాడి ఇంట్లో పండుగ సంతోషం ఉండాలి, నవ్వుకుంట చేసుకోవాలి, ఆనందం ఉండాలి అని చెప్పి ఉద్దేశంతో ఇస్తున్నాను. మన ఒక ఏది కాదు, కలబై పనిచేయము, పర్వతాపురం పనిచేయము, ఇల్లు వాడు కూడా కాలంపేట కూడా పంచినాము. ఆ రకంగా చాలా ఒక 5-6 వాడు పంచడం జరిగింది ఈ పండుగ కోసం. అలాగే ఉగాది అయిపోయిన రంజాన్ స్టార్ట్ అయింది, వాళ్ళు కూడా పంచుతున్నారు. అంటే క్రిస్మస్ పండుగ వస్తుంది 25 తారీఖు, అక్కడ అరుణ్ జ్యోతి నగరం వాళ్ళకి పంచుతాం. అంటే ఎందుకు పంచుతున్నామంటే మీరు ఆనందం చూడాలని, మీరు ఆనందం చూసి మీరు మాకు ఆశీర్వాదం చేస్తే అదే బరువుంది. అది నాకేం తప్పించేవాళ్ళు ఉంటే మీరు ఇంకే ఆశీర్వాదిస్తే సార్, అన్న బాగుంటుంది సార్, తమ్ముడు బాగుంటుంది సార్ అంటే నాకు అదే ఆశ. ఏదే మార్చించాము, ఎందుకంటే చేస్తారు మార్గేదే వస్తుంది. పట్టణకెళ్ళి ఉంటే ఇప్పుడు ఎల్మీ స్ట్రీట్లో ఉండాలి, నాగార్జున కానీ అన్ని కానీ ఇవన్నీ కార్యక్రమం కానీ ఇప్పుడు టైం చాలా అయింది. ఈ కార్యక్రమం నేను స్టార్ట్ చేస్తాము. అన్ని గారు కొన్ని విధులు ఉండి అది ఏదో సన్మాన కార్యక్రమం పెట్టేస్తున్నారు, అది 2 నిమిషాలు ముగించి ఈ చీల కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. నేను ఎక్కువ టైం తీసుకోలేదు, మీరు అందరూ సంతోషిస్తున్నానని చెప్పి వీరపునగర్తో వచ్చి వీరపునగర్ నాకు దేవుడు ప్రార్థిస్తూ మీ కుటుంబం చల్లగా ఉండే అందరు సుఖ సంతోషంగా ఉండాలని చెప్పి నేను దేవుడిని ప్రార్థిస్తూ మీరు మాకు ఆశీర్వాదం.